కామరెడ్డి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆవరణంలో గాంధీ విగ్రహానికి గంప గోవర్ధన్ గారు తన ఆస్తుల చిట్టాను సమర్పించారు. ఈ సందర్భంగా ఆస్తుల పంపకం చర్చకు నేను నీవే ఇద్దరమే వద్దాం, ఎవరు అవసరం లేదు, 4 సార్లు గెలిచి నిజాయితీగా ఉన్న నన్ను కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 7 సార్లు పోటీ చేసి 5 సార్లు ఓడిపోయినా నీవు 100 కోట్లు ఎలా సంపాదించావు? షబ్బీర్ అలీ, నీవు రాజకీయ నాయకునివి కాదు, రాజకీయ బ్రోకర్వు. 1994 నుండి ఎమ్మెల్యేగా ఉండి సంపాదించిన ఆస్తులు మీడియా ముందు ఉంచుతున్నాను. నీ ఆస్తులు ఎప్పుడు పంచుతావో టైం నీవే ఇవ్వు. నేను ఒక్కడినే ఆ నా ఆస్తులు వెల్లడిస్తాను. నీ ఆస్తులు నా ఆస్తులు జిల్లా కలెక్టర్ వద్ద జమ చేసి పేదలకు పంచుదామని గంప గోవర్ధన్ పేర్కొన్నారు. బక్వాస్ మాటలు మాట్లాడే బద్మాష్ రేవంత్ రెడ్డి, బక్వాస్ మాటలు మాట్లాడే బద్మాష్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నా నిజాయితీని గుర్తించుకో. టీఆర్ఎస్కి ఫస్ట్ బలం మా కామారెడ్డి వల్ల ఇచ్చినారు, మా చెరటి వల్ల ఇచ్చినారు. ఈ ప్రాంతంలో నేను అన్యాయం చేస్తున్నాను, నేనేం చేసినాను? నువ్వు ఇంజనీర్లు చెప్పించుకుంటావు అన్నారు. ఎస్, మీరు పెట్టండి. నా ముందే ఈఎన్సీకి ఫోన్ చేసి మీరు నా దగ్గర 2కు రండి, తర్వాత నా దగ్గరికి వెళ్ళి షబ్బీర్ సాబ్ దగ్గర పోయండి, షబ్బీర్ సాబ్ ఏమన్నారు మళ్ళీ నాకు చెప్పండి అన్నారు. నేను బ్రీఫ్ చేసిన దానికి ఇంజనీర్లు ఒప్పించుకొని ముఖ్యమంత్రిని ఒప్పించుకున్న తర్వాత ఆయన నా 22 ప్యాకేజ్ ఐజీటీస్ ఇచ్చినందుకు నేను సంస్కృతి ఉన్న వ్యక్తి కాబట్టి ఓపెన్గా అన్నాను. ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు. రీఇంజనీరింగ్ అనే పేరు మీద అన్ని ప్రాజెక్ట్ చేంజ్ చేసినాను. నాది ఒక్కటే ప్యాకేజ్ 22, ఫుల్ స్టాప్ కామా లేకుండా ఐజీటీస్ శాంక్షన్ ఇచ్చినావు. జగ్త్యాల కాన్స్టిట్యూన్సీలో రాయకాల్ మండల్లో అక్కడ వాళ్ళకు వచ్చేస్తుంది కానీ కామారెడ్డికి రాదు. సేమ్ 100 దినాలు ఎడ్యుకేషన్.